గంభీరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల ప్రజా ప్రతినిధులు వైద్యులు పల్స్ పోలియో చుక్కలు ప్రారంభించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ వంగా కరుణ, జెడ్పీటీసీ విజయ, వైద్యాధికారి వెంకటేష్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, రెండు పోలియో చుక్కలు నిండు ప్రాణాన్ని కాపాడతాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ హైమత్ తెరాస నాయకులు లక్ష్మణ్ సురేందర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్లు రమేష్, ఏఎన్ఎం ప్రమీల, అంగన్వాడీ మమత రాధ, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పట్లాగానే 10 సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమము మన మండల పరిధిలో చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం మనకి మన పిల్లలు 1 to 5 ఇయర్స్ పిల్లలు 3879 మంది ఉన్నారు. దీని ప్రకారం అందరికీ ఈరోజు బూత్ వైజ్ యాక్టివిటీ, తర్వాత రేపు హౌస్ టు హౌస్ యాక్టివిటీ, తర్వాత థర్డ్ రోజులకి ఎవరిని విడిచిపెట్టకుండా ఈ పోలియో చుక్కలో మనము వేయబడుతుంది. ఇది 100% సక్సెస్ కంపల్సరీ చేస్తాము. అది అంతేకాకుండా మన ఇక్కడ సూపర్ రూట్స్ 2 రూట్స్ ఉన్నాయండి. 2 రూట్లలో 2 ఇద్దరు సూపర్వైజర్లను నియమించడం జరుగుతుంది. సో ఇది 100% మొత్తం సక్సెస్ అనేది చెప్పడం జరుగుతుంది.